Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshukulaku, Srivari Varshika Brahmotsavala Subhakankshalato, Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tirumalalo Vaibhavanga Srivari Pallaki Utsavam, Mohini Alankaranlo, Malayappa Darsanam. Brahmotsavallo Pradhana Ghattam, Marikase Patlo Srivari Garudotsavam, Angaranga Vaibhavanga Nirvahinchadaniki, TTD Ghananga Erpatlu. Tirumalalo, Bhaktulato Nindipoyina Gallerylu, Govinda Namasmaranalato Marumogutunna, Chaturmala Veedhulu. Tirumalalo, Srivari Salakatla Brahmotsavalu, Ghananga Jarugutunnayi. ఈ ఉత్సవాల భాగంగా సోమవారం ఉదయం స్వామివారి పల్లకి సేవ జరిగింది. మలయప్ప స్వామివారిని అర్చకులు మోహిని అవతారంలో పల్లకిపై కొలువుదేశారు. టిటిడి జియంగార్ల వేద పారాయణం, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళా బృందాల నృత్య ప్రదర్శనలు, కేరళ చండి వాయిద్యాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నిరాజనాలు అందుకున్నారు. పల్లకి సేవలు మోహిని అలంకరణలు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి భక్తులు ఆనంద పార్వశ్యంలో తడిసి ముద్దయ్యారు. మరికాసేపట్లు ప్రారంభం కానున్న శ్రీవారి గరుడోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. గరుడ సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులతో కలిసి మాడవీధుల్లో పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గరుడ సేవ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గరుడ వాహనం మీద శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధుల్లో వచ్చే సాయంకాలం 7 గంటలకు సిద్ధమవుతా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి భక్తులు విపరీతంగా మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలలో విపరీతంగా అందరూ రావడం జరిగింది. వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకునేకి అందరూ చూస్తున్నా వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చోట్ల చాలా అద్భుతంగా ఆహార పదార్థం కానీ ఆ తర్వాత మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్లు కానీ అందరికీ చాలా అందుతున్నాయి. చాలా బాగుంది అని చెప్పాను. గౌరవ వాహనం మీద స్వామివారు ఎంతో ఆనందంగా మాడవీధులు తిరుగుతుంటే ఆనందాన్ని చూసి ప్రజలు సంతోషించాలా, ప్రజలు కూడా అదే ఆనందం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో భక్తులను రావడము ఈ దర్శనానికి వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసేకి మేము అన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగే గరుడోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాహన సేవలు వీక్షించేందుకు తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలోకి భక్తులు ఉదయం 11 గంటల నుంచే రావడం ప్రారంభమైంది. దీంతో గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసినా భక్తుల గోవింద నామస్మరణలతో చతుర్మాడ వీధులు పులకిస్తున్నాయి. గరుడోత్సవానికి తరలివచ్చే భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అందుకు తగిన విధంగా సన్నద్ధమైంది. ఈ మేరకు గ్యాలరీలోని భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 1.5 లక్షల సాంబార్ అన్నం ప్యాకెట్లు, 2 లక్షల పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 50,000 మందికి సుండల్ కాఫీ టీలను పంపిణీ చేశారు. మరోపక్క ఈ ఏర్పాట్లన్నింటినీ టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇక మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో, జేఈఓలు, అన్నప్రసాద భవనం, పెద్దజయంగారి మఠం, అర్చక నిలయాలపైకి ఎక్కి పరిశీలించారు. అలాగే తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. మాడవీధుల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచార వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ఈ సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో చాలా ముఖ్యమైనటువంటి గరుడ వాహన సేవ సాయంత్రం 7 గంటలకి ప్రారంభించబోతున్నాం.
ఇప్పటికే వేలాది మంది భక్తులు నాలుగు మాడా వీధుల్లో వేచి ఉన్నారు. ఇప్పుడే మొత్తం నాలుగు మాడా వీధులు కూడా ఇన్స్పెక్షన్స్ చేసి భక్తులు ఎంతోమంది భక్తులతో మాట్లాడడం జరిగింది. 100కి 100% భక్తులు ఉన్నటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు కానీ, మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్స్ కానీ, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, ఎంతోమంది ఇప్పుడు ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తున్నారో భక్తులు, వాళ్ళందరూ కూడా గత సంవత్సరం ఏదైతే కొంత మరుగుదొడ్లు లేకపోవడం వల్ల వెయిటింగ్ వల్ల ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద మరుగుదొడ్లు నిర్మాణం చేశారు. అవన్నీ కూడా బాగా ఫంక్షన్లో ఉన్నాయి. ఎంతోమంది సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గరుడోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీవారి గరుడోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. బ్రహ్మోత్సవాల్లో 8 గంటలకు ప్రారంభమయ్యే వాహన సేవ ఈరోజు మాత్రం 1 గంట ముందే, అంటే సరిగ్గా 7 గంటలకు మొదలవుతుంది. సాధారణంగా శ్రీవారి వాహన సేవలు 2 గంటలు మాత్రమే జరుగుతాయి. అయితే గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దాదాపు 5 గంటల పాటు గరుడోత్సవం జరగనుంది. ఇప్పటికే గరుడోత్సవాన్ని వీక్షించే భక్తులతో గ్యాలరీలు నిండిపోయాయి. భక్తులు స్వామివారి గరుడోత్సవాన్ని సంతృప్తిగా వీక్షించేందుకు అనువుగా ఆలయ మాడవీధుల్లో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. తిరుమలలో చక్కటి పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి యాప్ను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టీటీడి అనేక చర్యలు చేపట్టింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తిరుమల ఘాట్ రోడ్లలో 2-చక్ర వాహనాలను నిషేధించింది. తిరుమల చేరుకుంటున్న వాహనాలను జీఎన్సీ టోల్గేట్ నుంచి నియంత్రించి పార్కింగ్ ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. వాహనాల పార్కింగ్కి సంబంధించి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమలకు చేరుకుంటున్న వాహనాలకు జీఎన్సీ టోల్గేట్, గోగర్భం, రాంబగీచా, కౌస్తుభం, ముళ్లగుంట, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు 7,000 వాహనాలను పార్కింగ్ చేయడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారి గరుడోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుమలకు 2-చక్ర వాహనాలను రద్దు చేసిన నేపథ్యంలో తిరుపతి అలిపిరిలోని పాత తనిఖీ కేంద్రం, ఇస్కాన్ మైదానాల్లో 2-చక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే అలిపిరి, చెర్లోపల్లి రోడ్లోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణం, నూతనంగా నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ప్రదేశం, శ్రీవారిమెట్టు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. టీటీడి విజిలెన్స్, అర్బన్ పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆర్టీసీ కూడా గరుడోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు వేలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తిరుపతి, తిరుమల మధ్యలో దాదాపు 5,000 ట్రిప్పులను నడపడానికి చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. గరుడ వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.